హాయ్ ఫ్రెండ్స్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో నటించారు, ఆ చిత్రాల్లో ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి, ముఖ్యంగా ఆ చిత్రాలు ఎంత బడ్జెట్తో నిర్మించారు, ఎంత కలెక్ట్ చేసింది ఒక్కో చిత్రం అనేది తెలుసుకుందాము. ముందుగా గంగోత్రి 2003లో హిట్ అయ్యి 3 కోట్ల రూపాయలతో నిర్మించి 11 క్రోర్స్ దాకా రాబట్టింది. సెకండ్ మూవీ ఆర్యా 2004లో సూపర్ హిట్, 4 క్రోర్స్తో నిర్మించిన ఈ చిత్రం 30 క్రోర్స్ దాకా రాబట్టింది. థర్డ్ మూవీ బన్నీ 2005 హిట్, 15 క్రోర్స్తో నిర్మించిన ఈ మూవీ 29 క్రోర్స్ దాకా రాబట్టగలిగింది. ఫోర్త్ మూవీ హ్యాపీ 2006 యావరేజ్, 16 క్రోర్స్తో నిర్మిస్తే 30 క్రోర్స్ వచ్చింది. ఫిఫ్త్ మూవీ దేశముదురు 2007లో సూపర్ హిట్, 10 క్రోర్స్తో నిర్మించారు, 29 క్రోర్స్ రాబట్టగలిగింది. సిక్స్త్ మూవీ పరుగు 2008 సూపర్ హిట్, 15 క్రోర్స్తో నిర్మించిన ఈ చిత్రం 40 క్రోర్స్ దాకా రాబట్టగలిగింది. సెవెంత్ మూవీ ఆర్యా 2009 సూపర్ హిట్, 21 క్రోర్స్తో నిర్మిస్తే 40 క్రోర్స్ దాకా వచ్చింది. ఎయిత్ మూవీ వరుడు 2010 డిజాస్టర్, 25 క్రోర్స్తో నిర్మిస్తే కేవలం 15 క్రోర్స్ మాత్రమే రాబట్టింది. నైన్త్ మూవీ వేదం 2011 యావరేజ్, 16 క్రోర్స్తో నిర్మించారు, 27 క్రోర్స్ వచ్చింది. టెన్త్ మూవీ బద్రీనాథ్ 2011 సూపర్ హిట్, 42 క్రోర్స్తో నిర్మిస్తే 65 క్రోర్స్ వచ్చింది. 11th మూవీ జులై 2012 సూపర్ హిట్, 30 క్రోర్స్తో నిర్మిస్తే 111 క్రోర్స్ వచ్చింది. 12th మూవీ ఇద్దరు అమ్మాయిలు 2013 యావరేజ్, 33 క్రోర్స్తో నిర్మిస్తే 43 క్రోర్స్ వచ్చింది. 13th మూవీ 2014 రేసు గుర్రం బ్లాక్ బాస్టర్, 14 క్రోర్స్తో నిర్మిస్తే 100 క్రోర్స్ వచ్చింది. 14th మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి 2015 సూపర్ హిట్, 40 క్రోర్స్ 90 క్రోర్స్ రాబట్టింది. 15th మూవీ సరైనడు 2016 బ్లాక్ బాస్టర్, 15 క్రోర్స్తో నిర్మిస్తే 127 క్రోర్స్ వచ్చింది. 16th మూవీ డీజే 2017లో సూపర్ హిట్, 50 క్రోర్స్తో నిర్మిస్తే 115 క్రోర్స్ వచ్చింది. 17th మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 2018 యావరేజ్, 55 క్రోర్స్తో నిర్మిస్తే 100 క్రోర్స్ వచ్చింది. 18th మూవీ అలా వైకుంఠపురంలో 2020 బ్లాక్ బాస్టర్, 90 క్రోర్స్తో నిర్మిస్తే 275 క్రోర్స్. 19th మూవీ పుష్ప 2021 బ్లాక్ బాస్టర్, 150 క్రోర్స్తో నిర్మిస్తే 350 క్రోర్స్ దాకా రాబట్టగలిగింది. సో ఫ్రెండ్స్, ఇవన్నీ అల్లు అర్జున్ మూవీస్ నటించిన చిత్రాలు, అందులో ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాము. సో నెక్స్ట్ పుష్ప 2 అనేది రాబోతుంది. సో నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.